ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుంచి తిరుమలలో యుద్ధకాండ పారాయణం ప్రారంభం. వసంత మండపం ధర్మగిరి వేద విజ్ఞానపీఠంలో ఏర్పాట్లు పూర్తి. చిత్తూరులో మంగళకరంగా వీర హనుమాన్కు పూజలు. కడపలో శనిశ్వరుడికి తైలాభిషేక నీరాజనాలు. కనీ విని ఎరుగని రీతిలో టీటీడీ హనుమత్ జయంతి ఉత్సవాలు. అంజనాదేవి బాలాంజనేయులకు విశేషంగా అభిషేకాది అర్చనలు. సాంస్కృతిక నీరాజనాలతో పులకించిన సప్తగిరులు. ప్రత్యేక కథనం. రేపటి నుంచి తిరుమల క్షేత్రంలో రామాయణ మహాకావ్యం నుంచి యుద్ధకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. జూలై 10వ తేదీ వరకు నెల రోజుల పాటు సాగే ఈ మహాయజ్ఞానికి యుద్ధ ప్రాతిపదికన టీటీడీ సకల ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇప్పటికే అధికారులు పండిత బృందంతో అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఓం నమో వెంకటేశాయ. కరోనా నివారణ చర్యల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక వైదిక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈ సంవత్సరం 2వ వేవ్ వచ్చిన తర్వాత షోడశ దిన సుందరకాండ దీక్ష మే 3 నుంచి మే 18 వరకు చేశాం. నక్షత్ర సత్రయాగం జరుగుతూ ఉంది. ఏకదిన సుందరకాండ అఖండ సుందరకాండ పారాయణం 17 గంటలు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు యుద్ధకాండ పారాయణం చేపడుతూ ఉన్నాం. సుందరకాండలో హనుమంతుల వారు రాక్షస సంహారం కొంత సాగించి లంకాదానం చేసి సీతమ్మవారి జాడ కనుక్కొని రాముల వారికి నివేదిస్తారు. తర్వాత రాముల వారు వానర సైన్యంతో కలిసి లంకకు వెళ్ళి రాక్షస రాజైనటువంటి రావణాసురుణ్ణి సంహరించి రాక్షస వీరులందరినీ కూడా కంప్లీట్గా సంహారం చేసి సీతమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఈ సుందరకాండ లో హనుమంతుల వారు సాగించిన రాక్షస సంహారంతో ఏదైతే శేషంగా మిగిలిపోయారో రాక్షస రాజు మిగిలిపోయారో వాళ్ళందరినీ కూడా రామచంద్రుల వారు తుదముట్టిస్తారు. దాంతో రాక్షస సంహారం కంప్లీట్గా అయిపోతుంది. కాబట్టి ఈ కరోనా అనేటువంటిది కూడా ఒక రాక్షసి. ఇది మన మానవాళిని పట్టి పీడిస్తూ ఉంది. కాబట్టి యుద్ధకాండ కూడా మనం పారాయణం చేస్తే రాక్షస సంహారం పూర్తిగా యుద్ధకాండలో జరుగుతుంది. కాబట్టి ఈ కరోనా పూర్తిగా రూపుమాపయ్యేటువంటి అవకాశం ఉంటుందనేటువంటిది మా పండితుల యొక్క అభిప్రాయం. అందరి అభిప్రాయాలు తెలుసుకొని యుద్ధకాండను మేము ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభం చేస్తూ ఉన్నాం. 10వ తేదీ అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం 11వ తేదీ పారాయణం స్టార్ట్ అవుతుంది. 30 రోజులు అనగలంగా ఈ పారాయణ కార్యక్రమం ఉంటుంది. ఈ పారాయణానికి కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం, ఒక మంత్రం ప్రకారం ఏ రోజు ఎన్ని సర్గలు మేము పారాయణం చేయాలనేది నిర్దేశించుకొని ఆ మంత్రం ప్రకారం ఈ పారాయణం జరుగుతుంది. భక్తులందరూ కూడా యుద్ధకాండ పారాయణాన్ని వీక్షించి ఎవరైతే యుద్ధకాండ పారాయణంలో శ్లోకాలు చదవగలరో వాళ్ళు చదవండి, ఎవరైతే చదవలేరో వాళ్ళు శ్రవణం చేయండి. రెండు కూడా చేయలేని వాళ్ళు దయచేసి మీ ఇంట్లో టీవీలను అందరినీ కూడా అన్నింటిని కూడా ఆన్ చేసి సౌండ్ లౌడ్ సౌండ్ పెట్టుకుని ఆ సౌండ్ వేవ్స్ వాతావరణంలో కలిసే విధంగా మీరందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అన్నీ కూడా ఈ వైదిక కార్యక్రమాలు చేపడుతూ ఉంది. భగవంతుని ఆశీర్వచనం అందరికీ అందేలా చేయాలనేటువంటి మా కార్యక్రమం ఇది. కాబట్టి మీరు లౌకిక కార్యక్రమాలు కరోనాను నిర్మూలించాలంటే లౌకికంగా ఏం చేయాలి, ప్రభుత్వ సలహాలు వైద్యుల సలహాలు మీరు పాటిస్తూ ఈ లౌకిక కార్యక్రమాలు మీ కర్మను మీ ఏదైతే చేయాలో అది చేస్తూ ఈ వైదిక కార్యక్రమం ద్వారా మేము ఇచ్చేటువంటి వైదిక కార్యక్రమం ద్వారా భగవంతుని సంకల్పం భగవంతుని ఆశీర్వచనం మీరు కోరుకుంటే ఈ రెండింటి కలయిక వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రగాఢంగా నమ్ముతూ ఈ యుద్ధకాండ అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.
ఇక 32 మంది వేద పండితులు పాలు పంచుకునే ఈ క్రదువులో భాగంగా ఇటు వసంత మండపంలో అటు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో పలు రకాల అనుష్ఠానాలు మూలమంత్ర జపాలు తపాలు పారాయణ పఠనం నిర్విఘ్నంగా కొనసాగనుందని కుప్పా శివ సుబ్రహ్మణ్య అవధాని తెలిపారు. నమో వెంకటేశాయ. యుద్ధకాండలో సారాంశభూతమైనటువంటి ఒక శ్లోకం ఉన్నది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యేతద్ వ్రతం మమ అని. అంటే ఎప్పుడైతే రామచంద్రమూర్తి రావణ సంహారం కోసం లంకా నగరంలో ప్రవేశించి యుద్ధాన్ని చేస్తూ ఉంటారో అప్పుడు విభీషణుడు శత్రుపక్షంలోంచి వచ్చి శరణాగతి వేడతాడు రామచంద్రమూర్తిని. అప్పుడు రామచంద్రమూర్తి చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. ఒకసారి గనక రామ నీవాడను నేను అని నన్ను గనక శరణ వేడినట్లయితే అతనికి అభయాన్ని ఇస్తాను అని. ఆ శ్లోకం యుద్ధకాండ మొత్తంలోనూ సారాంశభూతమైనటువంటిది. అలా విభీషణుడు శరణాగతి వేడిన వెంటనే రామచంద్రమూర్తి ఏమన్నారు అంటే, విభీషణ ఈ క్షణంలోనే లంకారాజ్యానికి అధిపతిగా నిన్ను అభిషేకిస్తున్నాను అని అన్నారు. అప్పుడు ఇంకా యుద్ధం పూర్తి అసలు ప్రారంభమే కాలేదు, ఇంకా యుద్ధం జరుగుతోంది, రావణుని సంహారం జరగనే లేదు. కానీ రామచంద్రమూర్తి ఏమన్నారు అంటే, విభీషణుడిని నిన్ను లంకారాజ్యాధిపతిని చేసేస్తున్నాను అని అన్నారు. ఆ పక్కన వానరులు అడిగారు, ఓ మహాప్రభు రామచంద్ర ప్రభు, ఇప్పుడు విభీషణుడు వచ్చి శరణాగతి చేస్తే ఇలా అన్నారు, కాసేపు ఉన్న తర్వాత రావణుడే వచ్చి శరణాగతి చేస్తే ఏం చేస్తారు అని కూడా అడిగారు. అప్పుడు రాముడు అన్నాడు, రావణాసుడు అయోధ్య రాజ్యాన్ని ఇచ్చేస్తాను అని అన్నాడు. ఎందుకంటే రాముడు ఒక మాట ఒకేసారి మాట్లాడతాడు, లంకారాజ్యాన్ని ఏమో విభీషణుడికి ఇస్తానని అన్నారు, వెనుక రావణుడే శరణాగతి చేస్తే ఏం చేస్తాను, నా అయోధ్య రాజ్యాన్ని ఇచ్చేస్తాను. అది రామచంద్రమూర్తి యొక్క వైభవం. కాబట్టి అటువంటి వైభవాన్ని చెప్పేటటువంటి సారాంశభూతమైనటువంటి శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని యుద్ధకాండలో ఉన్నటువంటి సర్గలన్నీ కూడా 30 రోజుల పాటు రోజు 16 మంది పండితులు ప్రతిరోజు కూడా ఆ కటపయాది సంఖ్యాశాస్త్రానుసారంగా పారాయణ చేసి లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని శ్రీవారిని ప్రార్థన చేస్తారు. ఓం నమో వెంకటేశాయ. చిత్తూరు శ్రీ కోదండరామ సహిత వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం అమావాస్య సందర్భంగా ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ మూలవర్లను సకలాభరణాలు సుగంధ భరిత పుష్పమాలలు తులసీ దళాలతో అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వీరాంజనేయ స్వామివారిని విశేషంగా వడమాలలు సింధూరం నాగవళ్లి దళాలతో కొలువు తీర్చి అష్టోత్తరాలతో సేవించి హారతులు సమర్పించారు. కడప నగరంలోని శ్రీ శనేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం అమావాస్య తిథిని పురస్కరించుకుని తైలాభిషేకాలను నిర్వహించారు. శనీశ్వరుణ్ణి తైలాభిషేకాలతో సేవిస్తే సకల దోష నివారణ కలుగుతుందని ఐతిహ్యం. ముందుగా అర్చకులు భక్తుల చేత సంకల్ప పూజలను చేయించారు. ఆపై శాస్త్రోక్తంగా నువ్వుల నూనెతో శని భగవానుడికి అభిషేకాది ఆరాధనలను పూర్తి చేశారు. తిరుమలలోని నాదనీరాజన మండపంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వైశాఖ మహత్యం వైశాఖ పురాణ వైశిష్ట్యం ప్రవచన కార్యక్రమం గురువారం మంగళకరంగా పరిసమాప్తమైంది. లోక కళ్యాణార్థం మాసోత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల నాదనీరాజన మండపంపై మాస ప్రవచన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా నేటి ఉదయం తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం కృష్ణ యజుర్వేద స్మార్థ పండితులు జొన్న విత్తుల వెంకటరామ శర్మ వైశాఖ మాస విశిష్టతను కథానిక రూపంలో చక్కగా వివరిస్తూ శ్రీ మహావిష్ణువు గాథలను వినడం సర్వశ్రేయోదాయకమని పుష్కరక్షేత్ర దర్శన ఫలసిద్ది గురించి తెలియజేశారు. లోక కళ్యాణార్థం దేవదేవుడి సన్నిధిలో టీటీడీ చేపట్టిన మహత్తర పారాయణ యజ్ఞం దిగ్విజయంగా కొనసాగుతోంది. భక్తులకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రాప్తించాలని వేడుకుంటూ తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం సుందరకాండ పారాయణం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా సకల దేవతా ప్రార్థనతో ప్రముఖ పండితులు ఆకెళ్ల విభీషణ శర్మ 63వ సర్గలోని 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు విశ్లేషణ చేశారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర వేద విద్యాలయం శాస్త్ర పండితులు పివిఎన్ఎన్ మారుతి పారాయణాన్ని పూర్తి చేశారు. ఆపై ధన్వంతరి మంత్ర పఠనం, విశూచిక మహమ్మారి నివారణ మహామంత్ర పారాయణం, క్షమా ప్రార్థన, శ్రీవారి మంగళా శాసనాలను నిర్వహించారు. తిరుమలలో గురువారం ఉదయం చతుర్వేద పారాయణం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదాలలోని వ్యాధి నిరోధక మంత్రాలను పఠించారు. కరోనా వ్యాధి నిర్మూలనార్థం నిరంతరాయంగా చేపట్టిన ఈ పారాయణ క్రతువులో పండితులు ముందుగా గురు ప్రార్థన, సకల దేవత ప్రార్థన పూర్తి చేసి చతుర్వేదాలలోని శ్లోకాలను పారాయణం చేశారు. ఆపై యథావిధిగా భగవత్ సమర్పణం, క్షమా ప్రార్థన, మంగళా శాసనాలను పఠించారు. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి శ్రీవారి కరుణామృతాన్ని పొందండి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777 0877227333333 ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం శ్రీరామ నామం తారక మంత్రం సర్వ జగద్రక్షాకార మధుర స్మరణం ఆ నామాన్నే తన జీవన ధ్యేయంగా మార్చుకొని నిరంతరం రామనామమే ధ్యాసగా రామపాదాలే ఆవాసంగా భావించిన భక్త శ్రేష్ఠుడు రామ భక్తుడు ఆంజనేయుడు తిరుమల క్షేత్రంలోని అంజనాద్రే హనుమ జన్మస్థలిగా ధృవీకరించిన నేపథ్యంలో తొలిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానం కని విని ఇనుగని రీతిలో హనుమ జయంతి ఉత్సవాలను 5 రోజుల పాటు నవనవోన్మేషంగా నిర్వహించింది అశేష భక్తకోటి ఆ ఉత్సవ భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాల ద్వారా వీక్షించి రామాంజనేయుల భక్తి మాధుర్యంలో పరవశించింది ఎంతటి పరాక్రమశాలో అంతే వినయశీలి ఎంతటి బలవంతుడో అంతే పరమ భక్తుడు ఎంతటి మనోనిబ్బరుడో అంతే సున్నిత సుందరకారుడు ఎంతటి మహోన్నతుడో అంతే మంగళ స్వభావితుడు ఎంతటి కార్యసాధకుడో అంతే ఫలసిద్ధి ప్రదాయకుడు సదా రామపాద చరణారవిందుడు రామనామమే సర్వప్రాణకారకంగా దర్శనమిచ్చే ఆ అపురూప పురాణ పురుషుడు ఆంజనేయుడు. అంజనాదేవి పుత్రుడిగా, వానరరాజు కేసరి నందనుడిగా, సూర్యభగవానుడి శిష్యుడిగా, సుగ్రీవుడి స్నేహితుడిగా, వానర శ్రేష్ఠుడిగా, అన్నింటికీ మించి జగత్ పరిపాలకుడు శ్రీరామచంద్రుడికి సేవకుడిగా, సఖుడిగా, మహాభక్తుడిగా మనకు సుపరిచితం హనుమంతుడు. ఆ మహానుభావుడి గురించి ఎన్నో మహత్తర ఘట్టాలను చెవులారా విన్నాం, కథల రూపంలో చదువుకున్నాం. అటువంటి సర్వ సద్గుణ సంపన్నుడు, రుద్రాంశ సంభూతుడు వీర హనుమాన్ జన్మించిన పుణ్య ప్రదేశం మన తిరుమలలోని అంజనాద్రే అని టిటిడి ఇటీవల శాస్త్ర ఆధారాలతో నిర్ధారించింది. ఈ క్రమంలో టిటిడి తొలిసారిగా పెద్ద ఎత్తున ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుమల దివ్యక్షేత్రంలో 5 రోజుల పాటు హనుమ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే యథావిధిగా శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి, అలిపిరి నడకదారిలోని 7వ మైలు ఆంజనేయ స్వామివారికి అభిషేకాది ఆరాధనలను జరిపారు. అలాగే ప్రత్యేకించి ఈ సంవత్సరం టిటిడి పాలక మండలి సహకారంతో ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి టిటిడిలోని ఆగమ పండితులు, వేద పండితులను సమన్వయపరిచి పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఆకాశగంగ, జపాలి, నాదనీరాజనం వేదికపై 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కడు రమణీయంగా, శ్రవణానందకరంగా సాగిన ఈ మహోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాల ద్వారా అశేష భక్తకోటి వీక్షించి తరించింది. మనందరి కోసం టిటిడి మహత్తరంగా 5 రోజుల పాటు ఇలవైకుంఠం కలియుగనాథుడి నిలయంలో చేపట్టిన సర్వ మంగళాలను చల్లగా ప్రసాదించే శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవ విశేషాలు మరొక్కసారి మనందరి కోసం. అంజనాదేవి తపస్సుతో పునీతమైన అంజనాద్రిపై శ్రీవారు స్వయంగా సృష్టించిన పరమ పావన ఆకాశగంగ తీర్థంలో అంజనాదేవి బాలాంజనేయుడి సహితంగా తేజోమయంగా కొలువుదీరి పూజలందుకుంటున్నారు. ఈ సుందర ప్రాంతంలో హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా తొలి రోజైన 4వ తేదీన శుక్రవారం అంజనాదేవి సహిత బాలాంజనేయుడికి మనోహరంగా అభిషేక సేవ, శ్వేతవర్ణమయ్య మల్లెపూలతో
అర్చనాది నీరాజనాలు వైభవోపేతంగా జరిగాయి. ప్రత్యేకించి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారిని కొలువుదీర్చి విశేషంగా ఈ క్రతువును నిర్వహించారు. అంజని సూత హే ఆంజనేయ, అంజని సూత హే ఆంజనేయ, సుగ్రీవ ప్రియ సుగుణ ధ్యేయ, సుగ్రీవ ప్రియ సుగుణ ధ్యేయ, రామదాస హరివీర భయంకర, రామదాస హరివీర భయంకర, తవ చరణం భవ భయహరణం. శ్రీరామ దూత హనుమాన్, శ్రీరామ దూత హనుమాన్, తవ చరణం శరణం భయహరణం, తవ చరణం శరణం భవకరణం. శ్రీరామ దూత హనుమాన్, శ్రీరామ దూత హనుమాన్. అదేవిధంగా రెండవ రోజైన శనివారం జూన్ 5వ తేదీన అంజనాదేవి బాలాంజనేయులకు అభిషేకం, అనంతరం ఆంజనేయుడికి ఎంతో ప్రత్యేకమైన నాగవల్లి దళాలతో అర్చనాది కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నారసింహస్వామివారిని ప్రత్యేకంగా కొలువుదీర్చి శ్రీ నరసింహ మూలమంత్రం, గాయత్రి మంత్రాలను పఠించారు. ఇక 3వ రోజైన ఆదివారం జూన్ 6వ తేదీ అంజనాదేవి బాలాంజనేయులకు అభిషేకం, అనంతరం అరుణవర్ణ శోభిత ఎర్రగన్నేరు కనకాంబరాలతో అర్చనలు చూడచక్కగా సాగాయి. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆరోగ్యమూర్తిగా కటాక్షించే శ్రీ ధన్వంతరి భగవాను కొలువుదీర్చి శ్రీ ధన్వంతరి మూలమంత్రం, గాయత్రి మంత్రాలను పఠించారు. అనంతరం 4వ రోజైన సోమవారం జూన్ 7వ తేదీ అంజనాదేవి బాలాంజనేయులకు అభిషేకం, అనంతరం మంగళకరమైన పచ్చ చామంతులతో అర్చనల్ని నిర్వహించారు. సురేశాయ నమః, సంసారమయ నాశనాయ నమః, ఉత్తమాయ నమః, శ్రీ పరివాదాయ నమః, శ్రీ భూదుర్గాయ నమః, కామతృషే నమః, నటగాతయ నమః, ఘాతరీశ్వరణ్యే నమః, రామపాదాభ్య షట్పదాయ నమః, నీలప్రియాయ నమః, నీలవర్ణాయ నమః, నీలవర్ణప్రియాయ నమః, సుహృదే నమః, రామదూతాయ నమః. ఈ సందర్భంగా శ్రీ మహావిష్ణువు సంపూర్ణ అవతార విశేషం శ్రీకృష్ణ పరమాత్మను తిరుచ్చిపై వేంచేపు చేసి శాస్త్రోక్తంగా శ్రీకృష్ణ మూలమంత్రం, గాయత్రి మంత్రాలను పఠించారు. అలాగే 5వ రోజైన మంగళవారం జూన్ 8వ తేదీన అంజనాదేవి బాల హనుమంతునికి, చక్రతాళ్వార్లకు అభిషేకం నయనానందకరంగా సాగింది. ముందుగా ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అలాగే చక్రతాళ్వార్ను మరో వేదికపై వేంచేపు చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయ అర్చకులు స్నపన తిరుమంజనాన్ని వేదోక్తంగా నిర్వహించారు. విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి ధూర్ధ్వబుధై పురుషః. ఆపై స్వామివారికి ఎంతో ప్రత్యేకమైన సింధూరంతో అర్చనాది నీరాజనాలను జరుపగా సుదర్శన అష్టోత్తర శతనామార్చన సహితంగా చక్రతాళ్వారును తులసీ దళాలతో అర్చించారు. అనంతరం ఆకాశగంగ నుంచి జాలువారే పవిత్ర జలధారల మధ్య చక్రతాళ్వారుకు
చక్రస్నాన మహోత్సవాన్ని జరిపారు. నిరంతరం హనుమంతుడి దివ్యలీలలతో ఎంతో ఆకర్షణీయంగా జలధారల సుమధుర విశేషాలతో దర్శనమిచ్చే మరో మహిమాన్విత ప్రాంతం తిరుమలలోని జాపాలి తీర్థం. జాపాలి మహర్షి తపో సంపదతో ఎనలేని దివ్యత్వాన్ని సంతరించుకున్న ఈ ప్రదేశంలో జాపాలి ఆంజనేయుడిగా రామభక్తుడు నెలవై పూజలందుకుంటున్నాడు. ఈ పవిత్ర ధామంలో టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ప్రాజెక్టుల కళాకారులు హనుమ జయంతి ఉత్సవాల్లో భాగంగా 5 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం, భక్తి సంకీర్తనలను ఆలపించారు. ఉత్సవాలు నిర్వహించిన 5 రోజుల పాటు ఇటు ఆకాశగంగ, అటు జాపాలి తీర్థాలు, మరోవైపు నాదనీరాజన మండపం వెరసి సప్తగిరులు హనుమంతుడి దివ్యనామ స్మరణలతో పరవశించాయి. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్ట్, అన్నమాచార్య ప్రాజెక్ట్, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ పండితులు హనుమంతుడి ధీరత్వం, భక్తితత్వం, కార్యసాధకత తదితర అంశాలను ప్రస్తావిస్తూ చేసిన ప్రవచన కార్యక్రమాలు, కళాకారులు భక్తి ప్రపత్తులతో ఆలపించిన సుందర కీర్తనలు ఎంతగానో ఆహ్లాదాన్ని, ఆధ్యాత్మికతను పంచాయి. టీటీడీ ఈవో ఎస్విబిసి ఎండి ఏవి ధర్మారెడ్డి దిశానిర్దేశంతో సిఇఓ జి సురేష్ కుమార్ నేతృత్వంలో నిర్విఘ్నంగా సాగిన ప్రసారాల ద్వారా అత్యద్భుతంగా, అపురూపంగా, అజేయంగా సాగిన ఈ చక్కటి కార్యక్రమాలను ప్రపంచం నలుమూలల ఉన్న భక్తులు కనులారా తిలకించి శ్రవణానందాన్ని, తన్మయత్వ పారవశ్యాన్ని ఏకకాలంలో పొందారు. ఓం నమో వెంకటేశాయ. వెండి రథోత్సవ సేవలో గంగా కామాక్షి సమేత మల్లికార్జున స్వామివార్ల దర్శనం అబ్బురపరిచింది. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ శక్తిపీఠం జొన్నవాడ శ్రీ కామాక్షి తాయి సమేత మల్లికార్జున స్వామివారి దివ్యధామం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వెండి రథోత్సవం అద్భుతంగా జరిగింది. సకలాభరణాలు, సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణ మణిమయ కాంతుల మంగళకర హారాలతో మెరిసిపోతున్న శ్రీ గంగా కామాక్షి సమేత మల్లికార్జునుల ఉత్సవ మూర్తులను సంప్రదాయబద్ధంగా పుష్పతోరణాలతో తీర్చిదిద్దిన రథంపై వీంచెపు చేశారు. అనంతరం అర్చకులు శాస్త్రోక్తంగా సకల ఉపచార శోభితంగా స్వామి అమ్మవార్లకు మహార్చనలను జరిపి కర్పూర నీరాజనాలు, నివేదనలు సమర్పించారు. ఇక సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి రంగనాథుడి క్షేత్రం విశేష కైంకర్యాలు, ధార్మిక క్రతువులతో ప్రకాశిస్తోంది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ స్వామివారి సన్నిధిలో మహాధన్వంతరి సహిత సుదర్శన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో కలశస్థాపన, కలశారాధన, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను పూర్తి చేశారు. ఆపై మూలమంత్ర పఠనం, జపతపాదులతో అనుష్ఠానయుక్తంగా ధన్వంతరి సహిత మహాసుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు మంగళకరంగా జరిగాయి. ఆలయంలోని అద్దాల మండపంలో ఏకాంతంగా శ్రీ రాజరాజేశ్వరుడికి రుద్రాభిషేకాలను జరిపారు. అనంతరం మృతికా లింగాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసి వేద పారాయణం, నమకం, చమకం పఠనాదులతో మహాలింగార్చన నిర్వహించారు. ఆపై ప్రత్యేకంగా శివలింగాకారంలో జ్యోతులను వెలిగించి రాజరాజేశ్వరుడికి ధూపదీప నివేదనలు, మంగళ నీరాజనాలను సమర్పించారు. సూర్యాపేట జిల్లా కేతువారి గూడెంలో కొలువుతీరిన శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో వైభవంగా అభిషేకోత్సవం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి నవవిధ హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా మహాగణపతి, వాస్తు, నవగ్రహ హోమాదులను పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.